వెల్కమ్ బ్యాక్. నలుగురు ఉద్యోగ సంఘ నేతలు దుష్ట చతుష్టయమంటూ మండిపడుతున్నారు ఉపాధ్యాయులు. మీరు చేసిన మేలు జీవితంలో మర్చిపోలేమంటూ ఉద్యోగ సంఘాల నేతలకు వంగి వంగి వినూత్నంగా దండాలు పెట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి అమ్ముడుపోయిన నేతలు జేఏసీ నేతలు ఎలా అవుతారని వారు నిలదీశారు. ఇక నేతలతో పని లేదని, ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని చెప్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విషయమైనా ఆలోచించి మాట్లాడాలని, ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. తిరుపతిలో ఉపాధ్యాయుల వినూత్న నిరసనపై పూర్తి వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. ఉపాధ్యాయులది ప్రధానమైనది రెండు డిమాండ్లు, ఒకటి ఫిట్మెంట్, మరొకటి హెచ్ఆర్ఏ. ఇప్పటికే ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉపాధ్యాయులందరూ, జేఏసీ నాయకులు ఎవరు లేకపోయినా సరే ఉపాధ్యాయులే ముందుండి తమ ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ప్రజా సంఘాలన్నీ కూడా ఉపాధ్యాయులకు అండగా కూడా నిలబడడం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు వీరందరూ సిద్దమవుతున్నారు. ప్రస్తుతం తిరుపతిలోని సత్యనారాయణపురం దగ్గరున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర ఉన్నాను. ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి వీరందరూ విధులకు హాజరవుతున్నారు. అలాగే విద్యార్థులకు విద్యా బోధన కూడా చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు. మేడం, ఏ విధంగా చూస్తారు ఆ పీఆర్సీని, ఈ ఉపాధ్యాయ సంఘ నేతల తీరుని? ఈ న్యూ పీఆర్సీ అనేది ఎవరికే గానీ ఇది సౌకర్యవంతంగా లేదు. ఇది అందరికీ కూడా ఇది ఆమోదయోగ్యమైన కాదు. ఇది అందరికీ నష్టం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ న్యూ పీఆర్సీని మేమందరం కూడా మూకుమ్మడిగా మనము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఉపాధ్యాయులందరికీ చేయనలేని నష్టం అయితే మాత్రం ఇది జరిగింది. ఇది కేవలం ఈ జాతో నాయకులటువంటి వీళ్ళ వల్ల అనేసి ఖచ్చితంగా మేము ఇది చెప్తున్నాం. మేము మమ్మల్ని అందరినీ కూడా, టీచర్స్ని అందరినీ కూడా పావులుగా వాడుకున్నారే తప్ప వీళ్ళకి ఎటువంటి న్యాయం అయితే మాత్రము జరగలేదు ఇక్కడ. సో అక్కడ ఏమి జరిగింది అనేది అంతా పరమాత్ముడికే తెలుస్తుంది. అసలు ప్రభుత్వ సలహాదారులు మాతోటి చర్చలు జరపడం అనేటువంటి దగ్గరే మేము వ్యతిరేకించుంటే ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడడానికి అవకాశం అనేటువంటిది ఉండేది కాదు. పైపెచ్చు ఎమ్మెల్సీల ఎలక్షన్లకు సంబంధించి మాకు సంబంధం లేనటువంటి అంశము పీఆర్సీకి ఎమ్మెల్సీ ఎలక్షన్లకి మెలికబెట్టి మాట్లాడుతున్నటువంటి ధోరణి ఈరోజు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మేము సమ్మెలోకి వెళ్తున్నామో ఆ సమ్మెను విరమించడానికి ప్రభుత్వం ఆడిన నాటకంగా మేము దీన్ని చూస్తున్నాం తప్ప వేరేది కాదు. మేము సమ్మెలోకి పోనీయకుండా చర్చలున్నాయి రమ్మని చెప్పి పిలిచి చర్చల్లో ఈరోజు జేఏసీ నాయకులని మూకమ్ముడిగా వాళ్ళు పట్టుబట్టి వాళ్ళని పక్కదారి పట్టించి ఉపాధ్యాయ సంఘాలకు ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా ఈరోజు మా అరాకొర ఏదో మొత్తం మా దగ్గర ఉన్నాయి లాగేసుకొని, అంటే పిల్లవాడికి ఏ విధంగా 10 రూపాయలు అడిగితే పిల్లవాడు 10 రూపాయలు ఇవ్వకుండా 1 రూపాయి ఇచ్చి మమ్మల్ని వెనక్కి సమ్మెలోకి పోనీయకుండా చేసినటువంటి వాతావరణం ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి ధోరణి. మొట్టమొదటిగా ఈ ఉద్యమానికి పునాది వేసింది ఉపాధ్యాయులు. ఉపాధ్యాయుల యొక్క ఉద్యమంతోనే రాష్ట్రం అంతా వణికింది. మొట్టమొదటి చెప్పాలంటే ఈ నలుగురు కలిసి 4 స్తంభాలు ఆడారు. 4 స్తంభాలు ఆడేసి నలిపేసినారు మొత్తాన్ని. నా దేశం ఏమనుకు, అందరూ ఉపాధ్యాయులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కలిసి ఏమనుకుంటున్నారంటే అందరూ ఈ నలుగురు అమ్ముడుపోయినారని చెప్తున్నారు. అంటే అమ్ముడుపోయేసి ఉపాధ్యాయులను అణిచివేసినారు అన్నారు. ఉపాధ్యాయులు లేకపోతే మీరు ఏమి సాధించుకోలేరు, అది అక్షరాల వాస్తవమా, అది మీకు కూడా తెలుసు. దానికి మేమందరం కూడా మీకు వ్యతిరేకిస్తున్నాము. ఇది కొత్త జేఏసీ ఏర్పాటు చేసి మీకు గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ మొత్తం వ్యవహారం చూస్తున్నారు కదా, ఏం చెప్పదలుచుకున్నారంటే సీఎంకి? ముఖ్యమంత్రి, మేము చెప్పేది ఏమంటే ముఖ్యమంత్రిని పావులుగా చేస్తున్నారు. ఈ ఒక కమిటీగా ఏర్పడిన మంత్రుల కమిటీ అనేది ఆయనకి సరైన విషయాలు ఆయన దగ్గరికి తీసుకొని వెళ్లకుండా వాళ్ళు ఇక్కడ చెప్పేది ఒకటి మాట్లాడదంటే ఆయనకు ఒక విషయాన్ని చెప్పి ఆయన తప్పుదో పట్టిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా తరఫున, మా జేఏసీ తరఫున, మా ఫ్యాప్టో తరఫున వెళ్ళి మేము మాట్లాడి మా యొక్క న్యాయమైన కోరికల్ని తీర్చుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందువల్ల మేము ఈ ఉద్యమాన్ని కార్యాచరణ ప్రకటించడం కూడా జరిగింది. సార్, మీరు బొకేలు సీఎంకి ఇచ్చేయడం జరిగింది. మీ జేఏసీ నాయకులు వారికి ఒక వినూత్నంగా నిరసన కూడా వ్యక్తం చేశారు. అసలు వీళ్ళు ఈ నలుగురిని ఉద్దేశించి పలుచుకున్నారు. ఈ నలుగురు దుష్ట చతుస్థాయము అంటారు. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఒక్క ఉద్యోగిని గుండెలపైన తన్నారు సార్. వాళ్ళని నమ్మిన దానికి ముఖ్యంగా మన యువ నాయకుడు, మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఉపాధ్యాయులు చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఈసారి మనకి మంచి పేయాల్సి వస్తుంది, మన బతుకుల్లో అన్ని వెలుగులు నింపుతాడనే ఉద్దేశంతో చాలా మంచిగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక పిఆర్సి కమిటీ నియమించి, అశుతోష్ మిశ్రా కమిటీ నియమించి, ఆ కమిటీ 2.5 సంవత్సరం నివేదికలు తయారు చేసి ప్రాంతాలంతా తిరిగి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నివేదికిస్తే దాన్ని తుంగలో దొక్కారు, దాన్ని దాచిపెట్టారు. సిఎస్ కమిటీ వేసి, సిఎస్ కమిటీ వేసి ఆ రిపోర్టు ప్రకారం మనకి కొత్త బీఆర్సీ ప్రకటించడం జరిగింది. ఆ ఇంత చేయడానికి కొన్ని కోట్లు ఎందుకు, ఆ ప్రజాధనం అంతా ఎందుకు వృధా చేసినారు? ఆ డబ్బులే ఉంటే మాకు ఇప్పుడు అందరికి కూడా ఉపాధ్యాయులు కానీ, అవుట్ సోర్సింగ్ వాళ్ళు కానీ, కాంట్రాక్ట్ వాళ్ళకి కానీ, వాళ్ళందరూ కూడా ఇచ్చింటే వాళ్ళు తలుచుకునేవాళ్ళు కదా జీవితాంతము. జేఏసి నాయకులు తమ పోరాటానికి అవసరం లేదు, తామే ముందుకు వెళుతూ ముక్త కంఠంతో ప్రభుత్వం దృష్టికి తమకు రావాల్సిన డిమాండ్లను పరిష్కరించుకుని తీరుతామని ఉపాధ్యాయులందరూ కూడా తేల్చి చెబుతున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ వాసుతో జయదీష్, టీవీ5.